యాదాద్రి జిల్లా సంస్థాన నారాయణపురంలో జరిగిన రేవ్ పార్టీపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వివరణ ఇచ్చారు. రేవ్ పార్టీలో నార్కోటిక్ డ్రగ్స్ దొరికాయని, గంజాయితో పాటు ఎల్ఎస్డి మరొక డ్రగ్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రేవ్ పార్టీలో మద్యం సేవించడం, డ్రగ్స్ తీసుకోవడం విదేశీ కల్చర్ అన్నారు. ఇన్స్టాగ్రామ్ లో అంతరాత్మ ప్రొడక్షన్స్ పేరుతో గిరీష్ ఒక పోస్ట్ చేయడంతో పాటు 500 రూపాయలుగా ఎంట్రీ ఫీజు నిర్ణయించినట్లుగా తెలిపారు. దగ్గర మనము 400 గ్రామ్ గాంజా, 3 బ్లాట్స్ ఎల్ఎస్డి, 2 గ్రామ్ అన్నోన్ డ్రగ్ అది. అది మన ల్యాబ్ కి పంపిస్తాము, ఏ డ్రగ్ అని మనకు తెలీదు. 120 లికర్ బాటల్స్, 3 ల్యాప్టాప్స్, 2 కెమెరా, 76 మొబైల్ ఫోన్స్, 15 కార్స్, 30 బైక్స్, 1 జనరేటెడ్ మౌంటెడ్ వెహికల్, తర్వాత 3 డీజే సిస్టమ్, క్యాష్ అది 27,030 రూపీస్, 21 ఎంట్రీ టికెట్స్, 500 రూపీస్ ఎంట్రీ టికెట్ పెట్టారు. భోజనానికి ఇంకా వేరే, అది దానికి ఖర్చు వేరే ఉంది. తర్వాత సిగరెట్ ప్యాకెట్స్ ఇంకా అని ఈ అక్కడ దొరికినాయి, అన్ని చేయడం జరిగినాయి. ఈ మొత్తం ఇది మనం చూస్తే వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్గా మాకు కనిపిస్తున్నాయి. వాళ్ళతో మాట్లాడితే గతంలో కూడా 3 నెలల క్రితం బహుశా లక్నవరం చెరువు మన ములుగు వరంగల్ ఆ ప్రాంతంలో ఇలాంటి ఒక ఈవెంట్ గతంలో కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేసినట్లు ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. దాని సంబంధి కూడా పక్కా మన పోలీస్ రిమాండ్ వాళ్ళని తీసుకుని వీళ్ళు క్వశ్చన్ దేం ఫర్దర్. మరింత సమాచారం తెలంగాణ ఇన్పుట్ హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలోని సార్, యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థ నారాయణపురం మండలంలో ఉన్నటువంటి ఒక వ్యవసాయ క్షేత్రంలో అక్కడ ఉన్న టీఆర్ఎస్ నేత ధన్వంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రం రేవ్ పార్టీ జరిగిన రేవ్ పార్టీకి సంబంధించినటువంటి రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేయడం, ఆ తర్వాత 9 మంది అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత అక్కడ భారీగా కార్లు తర్వాత బైక్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో విచారణ చేపట్టినటువంటి పోలీసులు నిలిచిపోయేటువంటి నిజాలు బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రేవ్ పార్టీకి సంబంధించి నార్కోటిక్ డ్రగ్స్ దొరకడం, గంజాయితో పాటు ఎల్ఎస్డి మరొక రకమైనటువంటి డ్రగ్ కూడా దొరకడంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది. ఈ రేవ్ పార్టీలో మద్యం సేవించిన డ్రగ్స్ తీసుకోవడం అంటే విదేశీ కల్చర్ చేస్తుంది. ఆ కల్చర్ కి సంబంధించి ఇన్స్టాగ్రామ్ లో అంతరాత్మ ప్రొడక్షన్ పేరుతో ఒక పోస్ట్ గిరించినటువంటి ఏజెంట్ ఎవరైతే ఉన్నారో, రేవ్ పార్టీ నిర్వహించే ఏజెంట్, అక్కడ ఏదైతే నిన్న జరిగినటువంటి ఆ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి టీఆర్ఎస్ లీడర్ కుమారుడు ఉన్నాడో అతను కలిసి ఈ యొక్క 500 రూపాయలు ఎంట్రెన్స్ ఫీజు గా పెట్టడం జరిగింది. తర్వాత ఈ ఎంట్రెన్స్ పెట్టడంతో పాటుగా 25,000 రూపాయలు ఇచ్చేసి ఢిల్లీ నుంచి కూడా డీజీని పిలిపించడం జరిగింది. అక్కడ మందుతో పాటుగా మద్యముతో పాటుగా డ్రగ్స్, గంజాయి లాంటి వాటితో కలుపుకొని కూడా అక్కడ ఈ రేవ్ పార్టీ నిర్వహించడం జరిగింది. తర్వాత యువతలను కూడా డ్యాన్సులు వేయించడం తీసుకురావడం జరిగింది. ఈ రేవ్ పార్టీకి సంబంధించినటువంటి వారందరిపై కూడా, రేవ్ పార్టీలో పాల్గొన్న వారందరిపై కూడా 188-294 శిక్షణల కింద కేసు నమోదు చేయడం జరిగింది. కొంత తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, జాగ్రత్తగా ఉన్నారా లేరా, వాళ్ళు ఎక్కడ రేవ్ పార్టీలో వెళ్తున్నారు, తర్వాత అర్ధరాత్రి కూడా బయటికి వెళ్ళినటువంటి పిల్లల మీద కూడా కొంత దృష్టి పెట్టాలని కూడా సిపి మహేష్ భగవత్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 7 గురితో పాటు 9 మంది విద్యార్థులు, ప్రైవేట్ 2 ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులతో పాటుగా మరొక 2 మహిళలను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పరిస్థితుంది. ఇంతకుముందు గతంలో రేవ్ పార్టీ ఎక్కడెక్కడ జరిగాయి, గిరీష్ అనేటువంటి వ్యక్తి ఇంకా అంతకుముందు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్లు ఏమైనా క్రియేట్ చేసి ఎక్కడెక్కడ తెలంగాణ వ్యాప్తంగా ప్లస్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో రేవ్ పార్టీల గతంలో ఏమైనా చేశారా ఏంటనే దాన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు కూడా రేవ్ పార్టీలలో పాల్గొన్న వారు ఎవరైతే ఉన్నారో వారిపై కేసులు నమోదవుతాయని, భవిష్యత్తులో ఉద్యోగాలు రావని కూడా సిపి చెప్పడంతో చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రేవ్ పార్టీలు నిన్నటి వరకు జరిగినటువంటి రేవ్ పార్టీలో కేవలం మద్యము తర్వాత చిందు రేయటం వరకు మాత్రమే జరిగినటువంటి ఘటన, కానీ ఈ నిన్న జరిగినటువంటి ఈ ఘటనలో మాత్రం కొంత డ్రగ్స్ దందా బయటపడుతున్నటువంటి పరిస్థితి. నిన్న మన వరకు టాలీవుడ్ ను గుర్తిసేసినటువంటి డ్రగ్స్ దందా, ఆ తర్వాత అప్పుడప్పుడు హైదరాబాద్ లో ఎక్కడో నైజీరియన్, తర్వాత ఇతర బాంబే ఢిల్లీకి సంబంధించినటువంటి చిన్న చిన్న మోతాదులో గంజాయి, తర్వాత
డ్రగ్స్ నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ రేవ్ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి సప్లై చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి గతంలో ఇంకెక్కడెక్కడ రేవ్ పార్టీ నిర్వహించారు, ఎలా విద్యార్థులను డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు అనేటువంటి కోణంలో మొత్తంగా ఈ రాకెట్ బయట పెట్టేందుకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్ ను కూడా ఏర్పాటు చేశామని సిపి చెప్తున్నటువంటి పరిస్థితి మన కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే రేవ్ పార్టీలో పాల్గొన్న విద్యార్థులపై కావచ్చు ఉన్న వాళ్ళతో కేసులు నమోదు చేయడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా, వాళ్ళు ఏం చెప్తున్నారు? అయితే ఈ రాత్రి జరిగినటువంటిది అయితే రేవ్ పార్టీ ఉంది, రేవ్ పార్టీకి సంబంధించినటువంటి కేసు మొత్తాన్ని కూడా మొత్తం వాళ్ళ ఆధార్ కార్డ్స్ తర్వాత ఎవరెవరు పాల్గొన్నారు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎప్పుడు ఏ టైంలో వచ్చారు, ఇన్స్టాగ్రామ్ లో ఏ రోజు 500 రూపాయలు ఎంట్రీ ఫీజు కట్టు, మొత్తంగా ఈ రాకెట్ కు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళ తల్లిదండ్రులతో కూడా కౌన్సిలింగ్ నిర్వహించేందుకు కూడా కొంత సమయం తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే అంటే రేపు ఇందులో కీలకమైనటువంటి వ్యక్తులు ఉండి వారిని విచారించి ఎవరెవరికి డ్రగ్స్ అలవాటు ఉంది, ఇందులో పట్టుబడినటువంటి విద్యార్థులు ఎవరు, గతంలో గంజాయికి అలవాటు పడిన వాళ్ళు కానీ గతంలో రిహాబిలిటేషన్ సెంటర్లలో ఎవరినన్నా జాయిన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి కరోనా సమయంలో కొంత కళాశాలలు బంద్ అయినటువంటి టైంలో మళ్ళీ ఎవరెవరు ఏ డ్రగ్స్ వాడుతున్నారు, దాంట్లో ఎల్ఎస్డీ డ్రగ్స్ ఎవరు వాడుతున్నారు, చాక్లెట్ రూపంలో దొరికేటువంటి డ్రగ్స్ ఎవరు వాడుతున్నారు, ఎంత మోదాలో డ్రగ్స్ వాడుతున్నారు, వీళ్ళు డ్రగ్స్ అలవాటు అయిన తర్వాత ఎక్కడెక్కడ తీసుకుంటున్నారు, ఇప్పుడున్నటువంటి రేవ్ పార్టీలకు సప్లై చేసేటటువంటి పరిస్థితి అంటే రేవ్ పార్టీలకు కేవలం డ్రగ్స్ సప్లై చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉందో వాళ్ళే మరికొంత వీళ్ళకు డ్రగ్స్ రెగ్యులర్ గా అందిస్తున్నారా, హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఎవరికి ఇస్తున్నారు అనేటువంటి కోణంలో మొత్తంగా డ్రగ్స్ దందాను బయటకు తీసే పనిలో మాత్రం రాచకొండ పోలీసులు ఉన్నారని తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ హరి.